హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఇల్లు ఇది వరంగల్లో ఉందండి. సో వరంగల్లోనైతే ఈ ఇల్లు అమ్మకానికి ఉంది. ఈ ఇంటి గురించి పూర్తి వివరాలు మీరు తెలుసుకోవాలి అనుకుంటే కనుక వీడియో ఎండింగ్ వరకు చూడండి, అయితేనే మీకు ఈ హౌస్ గురించి ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఆ తర్వాత మీకు నచ్చితే మీరు కాల్ చేసి మిగతా విషయాలు మాట్లాడుకోవచ్చు. సో ఇప్పుడు చూస్తున్నటువంటి ఇల్లు ఇది వరంగల్లోని శివనగర్లో ఉంది. రైల్వే స్టేషన్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఈ హౌస్ అయితే ఉందండి. వరంగల్లోని శివనగర్లో ఉన్నటువంటి ఇల్లు ఇది. ఈ హౌస్ మొత్తం కూడా 116 స్క్వేర్ యార్డ్స్లో ఉంది. అండ్ ఈ ఇల్లు ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ఇది. 30 ఫీట్ రోడ్ని కలిగి ఉంది ఇంటి ముందు. అండ్ ఈ ఇల్లు డబుల్ బెడ్రూమ్ అండి. ఇది 2 BHK హౌస్ ఇది. అండ్ ఇంకా రేటు విషయానికి వచ్చినట్లయితే ఈ హౌస్ వాళ్ళు అయితే 40 లక్షలు అనేసి అంటున్నారు. నెగెషియబుల్ అండి, ఈ 40 లక్షలు అనేది కూడా ఫిక్స్ అని కాదు. అండ్ లోన్ అవైలబుల్గా ఉంది. ఈ హౌస్ క్లియర్గా లొకేషన్ చూసుకున్నట్లయితే వరంగల్లోని శివనగర్లో పుప్పాలగుట్ట దగ్గర ఉన్నటువంటి ఇల్లు ఇది. మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో ఉన్నటువంటి ఇల్లు ఇది. రైల్వే స్టేషన్కి చాలా దగ్గరలో ఉన్నటువంటి ఇల్లు ఇది. సో ఇంకా ఈ హౌస్ గురించి మీరు ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఉంటుంది. హౌస్ గురించి ఫుల్ డీటెయిల్స్ అండ్ ఫోన్ నెంబర్ ఉంటుంది. సో మీరు కాల్ చేసి మిగతా విషయాలు మాట్లాడుకోవచ్చు. అండ్ ఈ హౌస్ మీరు చూడొచ్చు కూడా. సో ఈ హౌస్ ఎలా ఉంది ఏంటిది అనేది కూడా ఈ వీడియో ఎండింగ్లో ఒక చిన్న వీడియో క్లిప్ అనేది యాడ్ చేస్తాను. సో అది కూడా చూడండి మీరు. ఇల్లు మొత్తం ఫస్ట్ స్టార్టింగ్లో చూసుకున్నట్లయితే చూస్తున్నారు కదా బయట ఏ విధంగా ఉందనేది. సో ఇలా ఉంది ఇల్లు. ఇది ఇంకా పార్కింగ్ ఏరియా ఇక్కడ. అండ్ ఇది ఓల్డ్ హౌస్ అండి. ఇది ఒక 2 ఇయర్స్ ఓల్డ్ హౌస్ ఇది. అండ్ ఇది హాలు అండ్ ఇటు కిచెను. హాలు కిచెను అండ్ ఇది ఒక బెడ్రూమ్. అండ్ నెక్స్ట్ ఇదొక రూము. ఇంకా అటు సైడ్ ఇంకొక బెడ్రూమ్ ఉంది. అండ్ ఇటు వచ్చేసి ఇది కొద్దిగా బాల్కనీ ఏరియా. అండ్ బయట కామన్ బాత్రూమ్ ఒకటి వచ్చింది. సో హౌస్ చూసుకున్నట్లయితే ఇదండి హౌస్ మొత్తం కూడా 116 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్. ఇంకా వాళ్ళైతే 40 లక్షలు అంటున్నారు. తగ్గించే అవకాశం కూడా ఉందని చెప్పారు వాళ్ళైతే. సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఫోన్ చేసి మిగతా విషయాలు మాట్లాడుకోవచ్చు మీరు. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.